నా పేరు తాడివలస పవన్ కుమార్ అండి. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం. నేను నాయబ్రాహ్మణ కులానికి చెందినవాడిని అండి. నేను ఈ ఆదరణ పథకం కింద 19,500 ఖరీదు చేసే కుర్చీని తీసుకున్నానండి. కానీ నేను దీనికి కట్టింది 1,950 రూపాయలు మాత్రమే, ఓన్లీ 10% వరకే కట్టానండి. నా పేరు కట్టా గంగులప్ప. నేను చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ రంగారెడ్డి కాలనీకి వాస్తవాన్ని. నేను సగరా ఉప్పర కులంకి చెందిన వాడను. నేను ఈ ఆదరణలో పొందిన బెనిఫిట్ ఏమంటే జనరల్ పవర్ టూల్స్కు నేను అప్లై చేసుకోవడం జరిగింది. నాకు ఈ జనరల్ పవర్ టూల్స్లో ఒక కటింగ్ మిషను, క్రాస్ కటింగ్ అంటే డిజైన్స్ కట్ చేయడానికి, ప్లస్ డ్రిల్లింగ్ మిషను ప్రభుత్వం నాకు ఇవ్వడం జరిగింది. వీటి వల్ల ఏమైందంటే నేను ఇంటీరియర్ డెకరేషన్స్, మెమెంటోస్, ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి తయారు చేస్తుంటాను అనమాట. ఈ మిషన్స్ వల్ల నేను లేకపోవడంతో బయట చేయిస్తా ఉన్నాను. దానివల్ల ఏమవుతుందంటే నాకు టైం వేస్ట్ అవుతూ ఉండింది, ప్లస్ నాకు వచ్చే ఆదాయంలో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది అనమాట. నా పేరు జ్యోతి భాస్కర్. మేము యాదవ్ సంఘానికి చెందిన వాళ్ళం. నేను మిల్క్ బిజినెస్ చేస్తుంటాం. పాల వ్యాపారం కోసం ఆదరణ పథకం ద్వారా నేను ఒక సైకిల్, 2 పాల క్యాన్లు పెట్టుకున్నాను. ఒకప్పుడు ఏంటంటే ఈ ఆదరణ పథకం రాకముందు మేము బిందులతో పాల వ్యాపారం చేసేవారు. ఎంతో దూరం వెళ్ళి ఆ బిందులతో పాలు పట్టుకుని వెళ్ళి మేము మా ఆర్థిక సహాయాన్ని మేము చేసుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఈ ఆదరణ పథకం ద్వారా సైకిళ్ళు, పాల క్యాన్లు పెట్టడం వల్ల మేము ఎంతో లబ్ధి పొందాం. ఫస్ట్ 30% కట్టాలన్నారు. మా వాళ్ళందరూ కంగారు పడ్డారు. 30% అంటే మనదే బోళ్ళంత అయిపోతుంది ఎలాగ అన్నారు. కాదండి, కట్టండి అని చెప్పి మా వాళ్ళతో కూడా చాలామందితో కూడా కట్టించారు. అలాగా ఇప్పుడు 100 మందితో కట్టించానండి నేను ఏలూరులోనే. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ప్రభుత్వం నాకు ఈ మిషన్లు ఇవ్వడంతో నా ఆదాయము దాదాపు నెలకు ఒక 10,000 రూపాయలు అదనంగా పెంచుకుంటూ నేను ఇంకా ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది. దీనివల్ల నేను చాలా లబ్ధి పొందుతున్నాను అన్నమాట. అలాగే ఆదరణలో టూల్స్ బుక్ చేసుకోవడంతో మా చుట్టుపక్కల వాళ్ళు కూడా, అన్న మీరేదో చేసుకున్నారంటే కదా, మేము చేసుకుంటే మాకు వీలవుతుందంటే వాళ్ళ సెల్ ఫోన్లోనే చేసుకోవడం జరిగింది. చాలామంది లబ్ధి పొందడం జరిగింది. వాళ్ళు రాలేకపోయినారు కాబట్టి నేనే రాగలిగినాను. వాళ్ళందరి తరపున కూడా మన సీఎం గారికి థ్యాంక్స్ చెప్పాలని ఇది పంపించడం జరిగింది. 40 లీటర్ల పాల క్యాన్ ఒకటి వచ్చింది, 20 లీటర్ల పాల క్యాన్ ఒకటి వచ్చింది. దీనివల్ల మేము మా యొక్క వృత్తిని ఇంకొంచెం పెంచుకోవడం జరిగింది. తొలి ఏంటంటే బిందులతో పాలు వ్యాపారం చేయడం వల్ల ఏంటంటే మాకు సరిపడేవి కావాలి బిందులు. ఈ ఆదరణ పథకం ద్వారా ఏంటంటే మాకు ఈ పాల్ క్యాన్స్, సైకిల్ రావడం వల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నాం. అలాగే 2016, 2017లో నాకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఆవుల లోన్ పెట్టుకున్నాను. నాకు 2 ఆవులు కూడా ఇచ్చారు. ఆ ఆవుల ద్వారా మేము ఈరోజు పాల వ్యాపారం చేసుకుంటున్నాం. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇంకా నెక్స్ట్ ఇయర్ మా 18, 19లో కూడా నేను ఇలాగ లోన్ పెట్టుకొని మా వ్యాపార అభివృద్ధి పెంచుకోవాలనుకుంటున్నాను. అంతేకాకుండా మా ఇంట్లో మా అమ్మగారికి పసుపు కుంకుమ కింద ఒక 10,000 రూపాయలు మొన్న రీసెంట్గా పడింది. దీనివల్ల ఏంటంటే మా నాయబ్రాహ్మణులకు ఆర్థికంగా కొంచెం మేము చేసుకున్న ఉపాధి పెరగడానికి అవకాశం ఉంది. అది ఎలా అంటే ఇప్పుడు మా పాతకొచ్చి ఉండడం వల్ల మాకు షాప్ కొంచెం నీట్నెస్ లేకపోవడం వల్ల దానివల్ల కస్టమర్లు తగ్గే అవకాశం ఉంది. కొత్త కూర్చి వేసి కొంచెం పెయింట్ లైన్ వేసుకోవడం వల్ల మాకు ఆర్థికంగా 200-300 పెరిగిందండి. పెరిగి అలాగా 9,000 ఇన్కమ్ అదనంగా పెరిగిందండి. ఇదివరకు సుమారుగా మాకు ఒక 20,000 వచ్చింది అనుకో, అదనంగా ఇంకో 9,000 పెరిగిందంటే 29,000 ఆదాయం కలుగుతుందండి. ఆదరణ వల్ల మా కాలనీ మొత్తం 70% ఆదాయం వస్తువులు పొందారు. రజకులు అయితేనేమి, నాయి బ్రాహ్మణ్స్ అయితేనేమి, ఇంకా లేడీస్, పుట్టు మిషన్స్. కొందరికి ఈ కుల వృత్తులు చేయకోకుండా వేరే వర్కులు చేసుకునే వాళ్ళకు కుట్టు మిషన్లు, ఈ జనరల్ పవర్ టూల్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పవర్ టూల్స్ సామాన్లు ఇవ్వడంతో మా గ్రామస్తులంతా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మా నాన్నమ్మ గారికి కూడా ఫెన్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చాలా ఈ ఆదరణ పథకం ద్వారా ఈ వెనకబడిన జాతులకి, అందరితో బీసీ కుల వృత్తులకి చాలా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు బీసీ కులాలకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా బీసీ సంఘాల కోసం ఎంత ఆలోచిస్తున్నారంటే ఆయనకి మనందరం హ్యాట్సప్ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ మంచి పనుల కార్యక్రమాల వల్ల మేము అభివృద్ధి చెందుతున్నామండి. అలాగే మా ఇంట్లో మా మిస్సెస్కి డోక్రా తరపున, గ్రూప్లో తరపున ఇంచుమించుగా 10,000 రూపాయలు ఇచ్చారండి ఎక్స్ట్రాగా. అలాగే మా అమ్మగారు వితంతు అండి, వితంతు పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తున్నారండి. ఇన్ని మంచి కార్యక్రమాలు, ఇన్ని పథకాలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి, మీరే కావాలి, సీఎం అవ్వాలి. అలాగే ఈ ఆదరణే కాకుండా OBMMS స్కీమ్స్లో ఫెడరేషన్ లోన్స్ మా సగరులకి 1916-17లో 17 లక్షలు చిత్తూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది. అదే మా అభివృద్ధి మేము మమ్మల్ని చూసి మేము అడిగేసరికి 17-18 46 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 18-19కి 1,60,00,000 ఇవ్వడం జరిగింది. ఇంతకు మునుపు మినిమం 5-6,000 రూపాయలు మిగిలించుకునే వాళ్ళు 10-15,000 వరకు మిగిలించుకుంటున్నారు అన్నమాట. మా గ్రూపులో 3 ఆటోలు, 1 హోటలు, ముగ్గురికి జిరాక్స్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. 2కి ఫోటో ఫ్రేమర్స్ లేడీస్కి, 1-2కి వచ్చేసి సున్నం ప్యాకింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం కావాలి, సీఎం అయితేనే మేము మళ్ళీ 3 కోట్లు తెచ్చుకోగలమని మే సందర్భంగా చెప్తున్నాను. అది 100కి 100 రూపాయలు జరుగుతుంది. ఇంత మంచి పథకాలు పెడుతున్న మన చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్, చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు.